స్టార్ మా ఛానల్లో సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు రీసెంట్ గానే ఈ సీరియల్ 3 ఇయర్స్ పూర్తి చేసుకుంది. 3 సంవత్సరాలుగా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకువెళ్తోంది గుప్పెడంత మనసు. రీసెంట్ గానే జగతి క్యారెక్టర్ ని ఎండ్ చేసినప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్ గానే మార్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఈ సీరియల్ రీసెంట్ ఎపిసోడ్స్ లో హీరో ముఖేష్ గౌడ కనిపించట్లేదు. రిషిగా అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు ముఖేష్. అయితే ముఖేష్ కి జిమ్ లో మైనర్ ఇంజురీ అయిందట. డాక్టర్స్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రెస్ట్ లో ఉన్నాడు ముఖేష్. అయితే ఈ రోజు గుప్పెడంత మనసు పాత టీం మెంబర్ ఒకరు రిషిగా త్వరలో కొత్త యాక్టర్ వస్తున్నారు అంటూ ఇండైరెక్ట్ గా చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఫ్యాన్స్ అయితే యూట్యూబ్ లో కామెంట్స్ మీద కామెంట్స్ పెట్టి నిజమా కాదా అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఫ్యాన్స్ దెబ్బకి టీమే దిగిరావాల్సి వచ్చింది. సాయి కిరణ్ గారు అలాంటివి నమ్మొద్దు అని చెప్పి రిప్లై ఇవ్వగా సీరియల్ రైటర్ ఉషారాణి గారు కొందరు స్వార్థం కోసం గుర్తింపు కోసం ఉన్నవి లేనివి చెప్తున్నారు, వారు చెప్పడం తప్పు కాదు నమ్మడం తప్పు నేస్తామంటూ పోస్ట్ చేశారు. రిషిగా ముఖేష్ రీప్లేస్మెంట్ లో నిజం లేదు అని చెప్పకనే చెప్పారు ఉషారాణి గారు. ఆమె పోస్ట్ తో ఫ్యాన్స్ కొంచెం కుదుట పడ్డారనే చెప్పాలి. మనం కూడా రిషి త్వరలోనే సీరియల్లోకి అడుగు పెట్టాలని కోరుకుందాం.